అండ్ ఆయిల్స్ ప్రొసెస్డ్ ఆయిల్స్ వాడద్దు అని ఆరోగ్యానికి హానికరమని నిపుణులు వైద్యులు చెప్పడంతో గానుగ నూనెకి డిమాండ్ పెరిగింది. సిటీలో ఇప్పుడు ఏ మూల చూసినా గానుగలు దర్శనమిస్తున్నాయి. అయితే అవి గానుగలే అయినప్పటికీ కరెంటుతో నడిచే గానుగలు. రీఫైండ్ నూనెతో పోలిస్తే గానుగ నూనె రేట్ ఎక్కువ ఉన్నప్పటికీ చాలామంది ఈ నూనెకే మొగ్గు చూపిస్తుండడంతో వ్యాపారం బాగానే సాగుతోంది. సిటీలో అయితే ఈ పరిస్థితి ఉంది, కానీ మరి పల్లెల్లో మాటేంటి? నిజానికి గతంలో ప్రతి పల్లెలో గానుగలు ఉండేవి. అయితే అవి కరెంటుతో నడిచేవి కాకుండా ఎద్దులతో నడిచే గానుగలు ఉండేవి. టెక్నాలజీ పెరగడంతో వాటి స్థానంలో ఆయిల్ మిల్స్ వచ్చి చేరడంతో మెల్లిగా ఎద్దులతో నడిచే గానుగలు మూతపడ్డాయి. ఆ తర్వాత పారిశ్రామీకరణ పెరగడంతో మార్కెట్లోకి రకరకాల ప్రాసెస్డ్ ఆయిల్స్ వచ్చి చేరాయి. అది ఎప్పుడు మంచిది కాదు అన్నట్టుగానే వయసుతో సంబంధం లేకుండా పెరుగుతున్న వ్యాధులు, హార్ట్అటాక్స్కు కారణం రిఫైండ్ నూనె అని నిపుణులు తేల్చడంతో గానుగల వైపు చూపు సారించారు. గానుగ నూనెకి డిమాండ్ పెరగడంతో సప్లై తగ్గింది. సిటీలో టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడం తెలియకే అందుకే ఇక్కడ కరెంటుతో నడిచే గానుగలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. కానీ పల్లెల్లో ఆ పరిస్థితి ఉండదు. టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలన్నా, నిపుణులు దొరకాలన్నా, మెషిన్ రిపేర్ చేయించాలన్నా చాలా కష్టం. వీటి కారణంగా పల్లె ప్రజల ఆరోగ్యం పనంగా పెట్టాల్సిందేనా? ఇక్కడే వెరైటీగా ఆలోచించాడు బీటెక్ చదివిన శ్రీనివాస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం గూడపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడు. పల్లెల్లో నివసిస్తున్న ప్రజలు అనారోగ్య సమస్యలతో నిత్య జీవనం సాగిస్తున్న వారి కష్టాలను చూసి మనవంతుగా సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలని అనుకున్నాడు. వారి అనారోగ్య సమస్యలకి వంట నూనె ప్రధాన కారణమని తెలుసుకొని తనకు ఉన్న ఎకరం భూమిలో 10 లక్షల వ్యయంతో షెడ్డు నిర్మించి దానిలో మన పూర్వీకులు అవలంబించిన 2 ఎద్దుగ గానుగ మిషన్లు, కర్రలతో తయారు చేసిన రోలు విధానం ద్వారా ఆర్గానిక్ ముడిసరుకులు ఉపయోగించి స్వచ్ఛమైన నువ్వుల నూనె, వేరుశనగ, కొబ్బరి నూనెలను తయారు చేసి తమ గ్రామంతో పాటు చుట్టుపక్క గ్రామ ప్రజలకి తక్కువ ధరలకే అందిస్తున్నాడు. ప్రస్తుతం మన మార్కెట్లో దొరికే వేరుశనగ, నువ్వుల నూనె, కొబ్బరి నూనెలు కెమికల్స్తో కూడిన ఆయిల్స్ అని, తాను తయారు చేసే ఎద్దుగానుగ నూనెకు మార్కెట్లో దొరికే వేరుశనగ, నువ్వుల నూనెలకు తేడా ఉంటుందన్నాడు శ్రీనివాస్. తను తయారు చేసే విధానంలో కర్రలతో చేసిన రోలులో నిమిషానికి 3 సార్లు కర్ర రోకలి తిరగడం వలన హీట్ ప్రొడ్యూస్ కాదని, దాని వలన నూనెలోని పోషకాలు నిర్వీర్యం కావని, అదే ఎలక్ట్రానిక్ మిషన్లో ఐరన్ రోలులో నిమిషానికి 40 రౌండ్లు తిరగడం వలన నూనె మరిగి నూనెలో ఉండే పోషకాలు నిర్వీర్యం అవడం వల్ల మనిషికి కావలసిన పోషకాలు అందక అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని యువ ఇంజనీర్ శ్రీనివాస్ అంటున్నాడు. తాము ఎటువంటి కృత్రిమ కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్ బెల్లం, వేరుశనగ, నువ్వులతోనే నూనె తయారు చేస్తున్నామని శ్రీనివాస్ అంటున్నారు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం 2 ఎద్దుల గానుగ నూనెతో సాధ్యం అని ఆయన అంటున్నారు. 2 ఎద్దుల గానుగ నూనె యూనిట్లు ఉపయోగించి రోజుకు 60 లీటర్ల నూనెలను ఉత్పత్తి చేస్తున్నామని, తమ గ్రామంతో పాటు చుట్టుపక్క గ్రామ ప్రజలు స్వచ్ఛంగా తయారు చేసే విధానాన్ని చూసి ఆనందంతో నిత్యం ఎంతోమంది తాము ఉత్పత్తి చేసే నువ్వులు, వేరుశనగ, ఆవా, కొబ్బరి నూనెలను కొనుగోలు చేసి తమకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నారని యువ ఇంజనీర్ శ్రీనివాస్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఎలక్ట్రానిక్ ఆయిల్ మిషన్ కొనుగోలు చేయడానికి 2 లక్షలు ఖర్చు పెడితే సరిపోతుందని, కానీ పూర్వీకుల విధానంలో ఎద్దుగానుగ నూనె తయారీ యూనిట్కి సుమారుగా 5 లక్షల ఖర్చవుతుందని, దీనికి 2 బలమైన ఎద్దులు, 5 మనుషులు ఉపయోగిస్తున్నామని, ప్రజల ఆరోగ్య సౌలభ్యం కోసమే ఈ విధానాన్ని పాటిస్తున్నానని యువ ఇంజనీర్ శ్రీనివాస్ అంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం గూడపల్లి గ్రామంలో సౌభాగ్య ఎద్దుగానుగల నూనెలు ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛమైన నూనెల్ని అందరికీ అందివ్వాలనే ముఖ్య ఉద్దేశం. బయట దొరికే నూనెలు ఎంత కల్తీవో అందరికీ తెలిసిందే. దానిలో ఏ విధమైన కెమికల్స్ వాడతారనేది చాలామందికి అవగాహన ఉంటుంది. మనం తీసే నూనెల్లో ఏ విధమైన కెమికల్స్ వాడబడో స్వచ్ఛమైన నూనెలు అందించడం జరుగుతుంది.
మా నువ్వులు కూడా ఏ విధమైన కెమికల్ని వాడకుండా ప్రాసెస్ చేసినటువంటి కెమికల్ శుభ్రం చేసినటువంటి నల్ల నువ్వులనివి. అలాగే వేరుశనగ కొబ్బరి నూనె నువ్వులు కూడా అందించడం జరుగుతుంది. ఈ నువ్వుల నూనె, వేరుశనగ నూనె, కొబ్బరి నూనె మా వద్ద లభిస్తాయి. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏ విధమైనటువంటి కెమికల్ని వాడకుండా శుభ్రం చేసినటువంటి పప్పులతో చేసినటువంటి నూనె. మా దగ్గర ఉన్న రెండు యూనిట్ల ఎద్దుగానుగల నుంచి ఒక రోజుకొచ్చి ఒక యూనిట్ నుంచి 30 కేజీల వరకు నూనె తీయబడుతుంది. అంటే మనకి 13 కేజీలు ముడిసరుకు వేస్తే అందులో 4 నుంచి 4.5 కేజీల నూనె మాత్రమే లభిస్తుంది. ఆ విధంగా మేము 60 కేజీల వరకు నూనె తీయగలం ఒక రోజుకి. మీరు బయట దొరికే నూనెలకి మా నూనెలకి డిఫరెన్స్ చూసుకుంటే కనుక మా నూనెలే పోషకాలు సమృద్ధిగా ఉండడం మూలంగా కొలెస్ట్రాల్ వంటి విధమైన సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, గుండె జబ్బుల బారి నుంచి రక్షించుకోవచ్చు. ఈ పాత విధానాన్ని ఎందుకు అవలంబిస్తున్నారు? దీనిని పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన పూర్వీకులు ఏం చేశారంటే ఆహారాన్ని ఔషధంలా స్వీకరించారు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఔషధాలని ఆహారంగా స్వీకరిస్తున్నాం. దాన్ని తప్పించుకోవడం కోసం, దానిని అవాయిడ్ చేయడం కోసం మాత్రమే ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని మూలంగా అనేక ప్రయోజనాలని మనం చూడగలుగుతాం.